ఆకలి ఐలమ్మ జయంతి వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారంలోని చాకలి ఐలమ్మ 36వ వర్ధంతిని మేడ్చల్ జిల్లా రజక సంఘం జిల్లా నాయకులు అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని, అలాగే జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ నామకరణం చేయాలని, రజకుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బైట్ అనిల్. ఈరోజు ఐలమ్మ గారి 36వ వర్ధంతి రోజు నాచారం ఐలమ్మ గారి వారసులందరం కూడా కలిసి ఈరోజు ఆమెకి ఘన నివాళి తెలపడం జరుగుతూ ఉంది. భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం పోరాడినటువంటి వీర వనిత చాకలి ఐలమ్మ గారు. తెలంగాణ రాకముందు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, గతంలో ఐలమ్మ గారి స్ఫూర్తితోటి ఈరోజు తెలంగాణ పోరాడుతున్నాం అని చెప్పి తెలంగాణ వచ్చినాక ఐలమ్మ గారి స్ఫూర్తితో తెలంగాణ తెచ్చుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఐలమ్మ గారికి ఇచ్చినటువంటి ఆశయాలు ఈరోజు తొమ్మిది దొక్కి ప్రభుత్వం ఈరోజు చోద్యం చేస్తూ ఉంది. ఈరోజు అసలు ఈ ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు ఈరోజు గతంలో మేము రజకులందరం కూడా ఈరోజు ప్రభుత్వానికి ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ గారి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు, అది కూడా ఇప్పటివరకు జరగలేదు. జనగామ జిల్లాకి కూడా ఈరోజు ఐలమ్మ గారి పేరు పెట్టాలని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో కూడా ఈరోజు చౌరస్తులలో ఐలమ్మ గారి విగ్రహం పెట్టాలా. అలానే రజకులైనటువంటి మహిళలపైన ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అత్యాచారాలు జరిగినటువంటి దానికోసం ప్రత్యేకంగా రక్షణ చట్టం తెమ్మని చెప్పి కూడా ఈరోజు మేము కోరుతూనే ఉన్నాం. అలాగే పాఠక పుస్తకాలలో కూడా ఐలమ్మ గారి జీవిత చరిత్ర కూడా తెలియాలని చెప్పి చాలాసార్లు కూడా మేము అందరూ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనికోసం ఇంకా పోరాడుతూ ఉన్నాము. ఐలమ్మ గారు ఎందువరకు ఆదర్శంగా ఉన్నటువంటి మహిళ కానీ ఈరోజు రజకులైన మమ్మల్ని ఈరోజు చిన్న చూపుగా చూస్తూ ఉన్నారు. ఈరోజు ఏ ప్రభుత్వం కూడా వచ్చి గతంలో ఎన్నో హామీలు ఇస్తూ ఉన్నారు, కానీ ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, బంగారు తెలంగాణ అన్నారయ్యా, బంగారు తెలంగాణ అంటే దొరలు మాత్రం గొప్పవాళ్ళు కావాలన్నా, మాలాంటి బహుజనులు గొప్పవాళ్ళు కాకూడదా? అసలు మాకు ఇచ్చిన హామీలు ఏంటి, మీరు చెప్పిన హామీలు ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో? ఫస్ట్ తెలంగాణ రాకముందు విద్యార్థులందరూ చనిపోయిన విద్యార్థులందరూ కూడా చరిత్రలో నిలిచిపోయారు. కానీ మీరు ఏదైతే ఉన్నారో, మీరు ఈరోజు ప్రభుత్వం నడుపుతూ ఉన్నారో, దోపిడీ జన్మలను చరిత్రలో మీరు నిలిచిపోతూ ఉన్నారని చెప్పేసి మేము ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు రజకులకి ఉచిత కరెంటుతో పాటు ఉచిత కరెంటు ఇచ్చినందుకు చాలా సంతోషము. కానీ ఈరోజు రజకులకు కావాల్సిన ఉచిత కరెంటు కాదు, 50 ఏళ్ళు పైబడిన వారికి కూడా పెన్షన్లు ఇవ్వాలి. అలాగే ఈరోజు రజకులకు కూడా లోన్లు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం మేము. ఇప్పుడు లోన్లు లేవు, పెన్షన్లు లేవు, ఐలమ్మ గారికి ఇచ్చినటువంటి ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో ఇప్పుడు కమిట్మెంట్స్ కూడా ఇవ్వలేకపోయినారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రభుత్వం తరపుంచిన కూడా ప్రతి ఏటా ఐలమ్మ గారి వర్ధంతి ఈరోజు ఘనంగా జరిపించాలి. మీరు ముఖ్యమంత్రి గారు, ఐలమ్మ గారి మాకు అందరు కూడా స్ఫూర్తిదాయకమని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు అసెంబ్లీలో కానీ ఎక్కడో కానీ చెప్పిన ముఖ్యమంత్రి గారు కనీసం ఈరోజు ఐలమ్మ వర్ధంతి నాడు కానీ జయంతి నాడు కానీ ఆమె చిత్రపటానికి పూలమాల వేసినటువంటి దాఖలు లేవు ఎక్కడ కూడా ఈరోజు. కాబట్టి మేము ఒకటే చెప్తూ ఉన్నాం, మేము రజకులం కానీ రేపొద్దున ఐక్యత ఎక్కడికైనా పోతాం, ఎన్నో పోరాటాలు చేస్తాం. ఆమె వారసులు మేము, ఇప్పటికైనా ఆమె రెత్తురు మా అందరిలో ఉంది. కాబట్టి గట్టిగా పోరాడుతాం, ఆమె ఆశయాన్ని మేము సాధించుకుంటాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాచారం సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రజక ఉట్టుదారుల సంఘం ఆధ్వర్యంలో నాచారం వైజయంతి మేడ్చల్ జిల్లా కమిటీ తరఫున ఐలమ్మ వర్ధంతి 36వ వర్ధంతి నాచారం డివిజన్ తరఫున కృషి చేసినందుకు జిల్లా కమిటీ సభ్యులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వృత్తి చాలా వెనుకబడిపోయినది. మన హక్కుల కోసం మనం సాధించాలంటే మనకు ఒకటి కమిటీ అన్నది నిర్మాణంగా పూర్ణంగా ఉండాలి. మన ఐలమ్మ విగ్రహం కూడా ముఖ్యమంత్రి గారు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యమం అప్పుడు ట్యాంక్ బండ్ మీద పెడతా అన్నాడు, ఇప్పటి వరకు అది మనకేమో
స్పందన లేదు. దాని మీద మనం అందరం కలిసి ఒక పోరాటం చేసి మన ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నివాళులు వచ్చే వర్ధంతి వరకు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టదత్తిగా మనం సాధించాలని చెప్పి నూతనంగా మన నాచరం డివిజన్ కమిటీ సభ్యులు కూడా ఇక్కడ గతంలో మనం ఫోటోలు పెట్టి పెప్సీలు పెట్టి చేస్తున్నాము. ఇది కాకుండా కూడా మనం ఒకటి విగ్రహం కూడా మనం సెంటర్లో వైజయంతి థియేటర్ సెంటరు నాచారం చివరస్తా ఈ చివరస్తాలో కూడా మనం ఒక విగ్రహం ఏర్పాటు చేసుకోవాలనేది నాచారం కమిటీ వాళ్ళ కోరిక ఉన్నది. ఆ కోరిక కూడా నెరవేర్చడానికి కూడా మనం ఎంతో ఖుషిగా పనిచేసుకుంటే మనం సాధించుకోవచ్చు. ఖచ్చితంగా అది వచ్చే వర్ధంతి వరకు కాకుండా కూడా మనం అందరం ఏకదాటి ఉండి ఒక పోరాటానికి నాంది పలికి ఈరోజు మనం చేసుకుంటే ఖచ్చితంగా మన విగ్రహానికి రేపే చేసుకోవచ్చు. ఐలమ్మ వర్ధంతి 36వ వర్ధంతి ఫస్ట్ నుంచి ఈ నెల ఆఖరి దాకా 17 తారీఖు దాకా కూడా చేసుకోవచ్చు. ఈరోజు చేసినాం మనకు మర్చిపోయినాం అన్నది కాకుండా కూడా మనం ఎన్నో చేసి ఈ నెల అంతా చేయొచ్చు. ఖచ్చితంగా మన హక్కుల కోసం ఈరోజు మీరు ముందుకు వచ్చినందుకు నాచారం డివిజన్ ప్రజలకు మేడ్చల్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నా. ఇట్లు జిల్లా కమిటీ సభ్యులు కూడా మన సోషల్ మీడియా కన్వీనరు సర్దార్ అశోక్ గారు, రాహుల్ అనేష్ గారు, అనిల్ గారు, మన యాదగిరి గారు ఇంతమంది పాల్గొన్నందుకు పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరిన ముగించుకుంటాను.